వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రహదారిపై మురుగునీరు నిల్వ ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. మురుగునీరు రోడ్డుపై నిల్వడంతో దోమల బెడదతో సీజన్ వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కాలనీవాసులు తెలిపారు. స్కూళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా పాఠశాలలో ఉద్యోగస్తులు ఈ ఏరియాలో అందరు పిల్లల్ని వదిలి సమయానికి వెళ్ళి అడావిడిలో పట రావడంతో చాలా మందికి కింద పడిపోవడము, ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు. అదేవిధంగా పారిశుద్ధ్యం వైపు చూసినట్టయితే ఇక్కడ అంతా కూడా పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రకరకాలైనటువంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి ఈ సమస్యలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తే అందరికీ ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను కొంచెం సీరియస్గా తీసుకుని తొందరగా స్పందించాలని కాలనీ వారందరం కూడా అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తక్షణము మరమ్మతులు, కనీస మరమ్మతులైనా చేసి ఈ వ్యవస్థను కొంచెము అందరికీ ఉపయోగపడే విధంగా చేసి తర్వాత పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది తర్వాత చేయండి. ప్రస్తుతం అయితే కనీసము వ్యవహారాలు ఇబ్బంది కాకుండా రాకపోకలకు దాన్ని ఒకసారి పరి